నమస్తే. జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. రోజురోజుకు మానవ సంబంధాలు మరుగున పడిపోతున్నాయి. మరి ఈ టాపిక్ గురించి మనతో డిస్కస్ చేయడానికి ఇన్స్పిరేషనల్ స్పీకర్, లీడర్షిప్ కోచ్ ఆనంద్ పర్జనియా గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఈ మానవ సంబంధాలు ఎందుకు మరుగున పడిపోతున్నాయి, వాటిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే ఎటువంటి చర్యలు చేపట్టాలో ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో బ్రేకప్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. ఈ లవ్ ఫెయిల్యూర్స్ అయినా కానీ కుటుంబంలో కానీ సపరేట్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయాయి. అసలు వీటి నుంచి ఏ విధంగా బయటపడాలి, మళ్ళీ ఎప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీస్ రీబిల్ట్ అవుతాయి? మీరు అన్నట్టు ఇప్పుడున్న దాని ప్రకారం చూసినట్లయితే బ్రేకప్స్ అయినా లవ్ ఫెయిల్యూర్ అయినా, మనం తెలుగులో అయితే ప్రేమ విఫలం అంటాం, ప్రేమ విఫలమైనా లవ్ ఫెయిల్యూర్ అయినా బ్రేకప్ అయినా ఇది జరుగుతుంది. అంటే నేను నా అబ్జర్వేషన్ చెప్తున్నాను. వెన్ ఐ గో టు ఇంజనీరింగ్ కాలేజెస్, నేను ఎప్పుడన్నా చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ విజిట్ చేశాను. ఐ విజిటెడ్ మోర్ దెన్ 400+ ఇంజనీరింగ్ కాలేజెస్ అక్రాస్ ఇండియా. నేను గమనించినప్పుడు ఏంటంటే వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళకి దగ్గర అయిపోతుంటే, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత సరదాగా అంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుతుంటుంటారు, సార్ షీఈ్ మై ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సార్ అండ్ ఓ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. నాకు అర్థం కాలేదు, నాకు ఐ డి నాట్ అండర్స్టాండ్ ఏంటి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏంటి అంటే, సార్ ఆమె అప్పుడు నేను జాయిన్ అప్పుడు నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్, తర్వాత ఇంకో గర్ల్ ఫ్రెండ్. అంటే ఇది తెలియకుండానే ఇది ఒక రకంగా వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఆ బ్రేకప్ అనే పదము, ఆ ఫెయిల్యూర్ అనే పదము ఎక్కడి నుంచి వచ్చిందంటే, కొంతమంది ఏంటంటే లైట్ తీసుకుంటారు, కానీ వీడు అందులోకి వెళ్ళిపోయి డిప్రెసివ్ వెళ్ళిపోయి అమ్మాయి లేని నేను ఉండలేను, అమ్మాయి నా ప్రపంచం, అమ్మాయి లేకుండా నేను ఎట్లా బతకగలుగుతా అని వీడు అందులోకి వెళ్తే మాత్రం కష్టమవుతుంది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా అందులో డెప్త్కి వెళ్తే కష్టమవుతుంది. అప్పుడు మనకి ఏం చేయాలంటే, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మనం సక్సెస్ని ఓన్ చేసుకునే అంతగా, అంటే వి ఓన్ సక్సెస్, సక్సెస్ని చాలా అద్భుతంగా మనదని ఓన్ చేసుకుంటాం. ఎట్లయితే సక్సెస్ మనదని ఓన్ చేసుకుంటామో ఫెయిల్యూర్ని కూడా మనం ఓన్ చేసుకోవట్లా. అదే పెద్ద సమస్య. సమస్య అక్కడే ఉంది. మనం సక్సెస్ని ఏమో ఓన్ చేసుకుంటాం, ఫెయిల్యూర్ని ఏమో ఓన్ చేసుకోం. ఫెయిల్యూర్ని కూడా ఓన్ చేసుకోవాలి. ఎందుకంటే బ్రేకప్ అయింది, ఎస్ అయింది. ఇప్పుడు నువ్వు అయ్యో ఆ అమ్మాయిని మిస్ అయిపోయినా, ఆ అమ్మాయిని మిస్ అయిపోయినా అమ్మాయి, లేదా అబ్బాయిని మిస్ అయిపోయినా అబ్బాయిని మిస్ అయిపోయి అమ్మాయి, అబ్బాయినా మిస్ అయిపోయినా మిస్ అయిపోయినా దాని గురించి ఆలోచించే బదులు, వై డోంట్ యూ షిఫ్ట్ యువర్ ఎనర్జీ? నేనేమంటున్నా, ఆ టైంకి వీళ్ళకి డిప్రెసివ్ మూడ్లోకి వెళ్ళిపోతుంటారు, ఏదో ఒక కైండ్ ఆఫ్ దాంట్లోకి వెళ్ళిపోతుంటారు. జస్ట్ చేంజ్ ఎనర్జీ. ఆ టైంకి మనం వేరే యాక్టివిటీలోకి ఇన్వాల్వ్ కావాలి. ఏదో పోయి కోర్స్ జాయిన్ కావాలి, లేదా ఏదైనా ఒక వర్క్షాప్స్ పోయి అటెండ్ కావాలి, లేదా ఏదైనా బుక్స్ చదవాలి, లేదా వాడికున్న హాబీ ఏదో ఒక హాబీ, ఐదర్ డ్యాన్స్ ఆర్ జిమ్, జిమ్కి వెళ్ళండి. జిమ్కి వెళ్ళి డొప్పమైన హార్మోన్ మెయిన్ ఏంటంటే, ఇట్లాంటి డిప్రెసివ్ మూడ్లో ఉన్నప్పుడు మనం ఇట్లాంటి వర్కౌట్ చేస్తే ఏమవుతుందంటే, మన బ్రెయిన్లో ఉన్న డొప్పమైన హార్మోన్ రిలీజ్ అయితే వీ విల్ గెట్ వెరీ హెల్దీ. సో అట్లాంటి యాక్టివిటీస్ పైన ఫోకస్ చేస్తే మీ వీళ్ళు లవ్ ఫెయిల్యూర్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది, ఈ బ్రేకప్ నుంచి అవకాశం ఉంది. కొంతమంది వెరీ లైట్ వినట్టు, కొంతమంది చెల్ బ్రేకప్ ఐ గో టు నెక్స్ట్, ఓకే. కానీ ఎన్ని రోజులు, హౌ మెనీ టైమ్స్ యూ డూ లైక్ దిస్? దిస్ ఇస్ ద సమస్య. ఇది దీన్ని ఇది ఇది మాత్రం ఉండకూడదు. జనరల్లీ లవ్ ఫెయిల్యూర్ వల్ల చాలా మంది ఎయిదర్ సూసైడల్ థాట్స్ వస్తున్నాయి, లేదంటే బ్యాడ్ హ్యాబిట్స్ కి బానిసలైపోతున్నారు. అసలు దీని నుంచి అసలు ఈ డిప్రెషన్ లోకే వెళ్లకుండా వన్స్ ఫెయిల్ అయింది దానికి వాళ్ళు ఏ విధంగా రిప్లేస్ చేసుకోవాలంటారు ఆ టైం? మీరు అన్నది పర్ఫెక్ట్. యాక్చువల్లీ చాలా మంది లవ్ ఫెయిల్యూర్ అనగానే ఇమ్మీడియట్ గా మందు అంటే కూర్చొని దే గో ఫర్ బ్యాడ్ హ్యాబిట్స్, నథింగ్ బట్ చెల్లో విల్ సిట్ ఫ్రెండ్ అంటాడు, పారా కూర్చున్నాం పా అంటాడు, అడిక్ట్ అయిపోతాడు. ఏదైనా సరే వన్ ట్వైస్ థ్రైస్ అట్లా అయిపోయే వరకు ఇంకా అడిక్ట్ అయిపోతుంటారు అందులో. అంటే నేనేమంటున్నా అంటే, మీ యాక్టివిటీని నెగిటివ్ సైడ్ పోకండి. మీరు ఇట్లా అయినప్పుడు ఆస్క్ యువర్ సెల్ఫ్. ఇట్లాంటి టైంలో నేనేమంటా అంటే, మీకు ఒక సమస్య వచ్చింది, మీరు ఒక ఫెయిల్యూర్లో ఉన్నారు, మీకు ఒక బ్రేకప్లో ఉన్నారు, స్పెండ్ టైమ్ విత్ యూ. నేనేమంటాను, స్పెండ్ అలౌన్, ఎలౌన్ ఒక రూమ్, ఒక ప్లేస్లో, లేదా గో ఫర్ ఎనీ అవుట్ ప్లేస్, ఏదో ఒక ప్లేస్లో నీతో నువ్వు టైం స్పెండ్ చేయి. జస్ట్ స్పెండ్ 1 అవర్. పార్క్ వెళ్ళు, ఎంత అద్భుతంగా ఉంటుంది. గో ఫర్ ఎనీ పార్క్, నైస్ బ్యూటిఫుల్ లేక్, లేక్ వ్యూ కానీ పార్క్ వ్యూ కానీ ఏదైనా ఒక వ్యూలో కూర్చొని ఆకాశాన్ని చూసుకుంటూ, వాటర్ని చూసుకుంటూ, ఏదైనా చూసుకుంటూ జస్ట్ ఆస్క్, ఏంటి ఇప్పుడు నేను హౌ టు, నాకేం, నేను ఏం మిస్ అవుతున్నాను, ఓకే అది మిస్ అవుతున్నానా, నాకేం కావాలి, ఓకే నీకు ఇది కావాలా అనుకో. అరే నాలాంటి మంచోడిని తను మిస్ అయిందని అనుకో, లేదా నాకు ఇంకా బెటర్ వస్తుందని అనుకో. మేకప్ యువర్ మైండ్, ప్లీజ్ కమౌట్ దట్ థాట్స్ అండ్ డోంట్ గెట్ ఇన్ టు ది నెగటివ్ హ్యాబిట్స్. అందులోకి వెళ్ళొద్దు, అందులోకి వెళ్తే మనం అయిపోయినట్టు. సో డూ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ స్పెండ్. ఇంకా నన్ను చెప్పాలంటే, అప్పుడు నీకెవరైనా, ప్రతి ఒక్కరికి సత్సంగం ఉంటుంది, అంటే గుడ్ ఫ్రెండ్ ఉంటాడు, బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు, లేదా నీ ఇమోషన్స్ అన్నీ అక్కడ షేర్ చేసుకునే ఒక పర్సన్ ఉంటాడు, ఎవరో ఒకరు ఉంటారు. మన కొందరు దాంట్లో ఫాదర్ చాలా క్లోజ్ ఉంటారు, మదర్ క్లోజ్, సిస్టర్స్, బ్రదర్స్, రిలేటివ్స్, కజిన్స్, ఎంతో మంది ఉంటారు. జస్ట్ స్పెండ్ సమ్ టైమ్.
రిలీజ్ ఆల్ ద యువర్, నీకు ఏదైతే ఉందో ఆ ఫీలింగ్స్ అన్ని రిలీజ్ చేయి, నువ్వు న్యూట్రల్ అయిపోతావు, ఫీల్ అయిపోతావు, థాట్స్ని ఎక్స్చేంజ్ చేసుకో, సెట్ చేసుకో, మళ్ళీ రోడ్ డైవర్ట్ చేసుకో, గెట్ ఇన్ టు ద అగైన్ యువర్ రోడ్ మ్యాప్. ఇప్పుడు ఆఫీసులో కూడా మానవ సంబంధాలు లోపిస్తున్నాయి, దీనిపై మీరు ఏమని చెప్తారు? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఆఫీస్ మెయిన్ ఎనీ కంపెనీ ఇస్ నథింగ్ బట్ పీపుల్. ఇప్పుడు ఏదైనా వాట్ ఈస్ కంపెనీ? కంపెనీ ఇస్ నథింగ్ బట్ పీపుల్. పీపుల్ అంటే మొత్తం మనమే. సో మానవులు, హ్యూమన్, వీ కాల్ హ్యూమన్ రిలేషన్స్. సో హ్యూమన్ రిసోర్స్, అందుకే కంపెనీస్లో కూడా హ్యూమన్ రిసోర్స్ అనేది ఒక సపరేట్ డిపార్ట్మెంట్. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. అండ్ ఫండమెంటల్లీ హ్యూమన్ రిలేషన్షిప్ అనే వర్డ్ కంటే కొన్ని కంపెనీస్ చాలా అద్భుతమైన వర్డ్ కాయిన్ చేస్తాయి. హ్యూమన్ క్యాపిటల్ అంటారు. ఇట్స్ నాట్ హ్యూమన్ రిసోర్స్గా వాళ్ళు ట్రీట్ చేయరు, దే ట్రీట్ అన్ హ్యూమన్ క్యాపిటల్. సో నథింగ్ బట్ ఎవ్రీ బ్రెయిన్ ఇస్ అన్ లైక్ అన్ క్యాపిటల్. అంటే ఇంత ఇంపార్టెన్స్ ఉంది మనం ఈ టైంలో. మనం ఇక్కడ ఎస్ ఒక టీమ్గా ఫామ్ అయినాం. టీం ఫామ్ అయిన తర్వాత ఒక జెలస్తో, ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో వాడిని ఎలాగైనా చిన్న ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది, ఒక ప్రాజెక్ట్ వర్క్లో వాడు చేశాడా, తను చేశాడా, ఓకే అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు? వీళ్ళు ప్రూవ్ చేస్తుంది. అంటే పేరు వాళ్ళకు పోతుందా, పేరు పోవద్దు, పేరు నాకు రావాలి. ఇక్కడ ఏమైపోతుందంటే ఐడెంటిటీ, పేరు, నేను, టీమ్ ఎక్కడిది, దర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ టీమ్ లేకుండా నేను, ఇవన్నీ ఎందుకు? అందుకే హ్యూమన్ రిలేషన్స్లో, మానవ సంబంధాలు అత్యంత ముఖ్యంగా కంపెనీస్లో జరుగుతుంది, నష్టం ఇక్కడే. సో మీరు టీం ఎవరైతే ఏందంటే టీమే కదా, ఎండ్ ఆఫ్ ది డే రికగ్నేషన్ ఎవరికి వస్తుంది, మీ టీంకే కదా. ఏదైనా ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందో టీమే కదా, ఈరోజు ఇంత మనం సక్సెస్ అవుతుంది ఏదైనా టీమే కదా. ఎనీథింగ్ ఇస్ ద టీమ్. మనం ఆ టీం అనుకుంటే మనం అందులో బాగుంటాం. ఇప్పుడు అట్లా అనుకోని కంపెనీస్లో ఒకరికొకరు పని చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. ఇక్కడ జెలస్ పోవాలి. ఆ కాంపిటేటివ్నెస్ అనేది ఇండైరెక్ట్లీ ఏదైతే ఉందో ఆ జెలస్ అనేది తగ్గాలి. మనమే కదా, మన కోసమే కదా, కంపెనీ కోసమే కదా, రెవెన్యూ కోసమే కదా, బాగుంటుంది కదా, కంపెనీ బాగుంటుంది కదా, థాట్ మనకుంటే సరిపోతుంది. అట్లా ఉంటే అద్భుతాలు జరుగుతాయి కంపెనీస్ లో కూడా. ఒకప్పుడు అన్ని కంబైన్డ్ ఫ్యామిలీసే ఉండేవి. అంటే ఇంట్లో మనం ఒక్కొక్కరిని, ఇప్పుడు తాత, నానమ్మ వాళ్ళంతా ఇంట్లోనే ఉండేవారు, వాళ్ళతో మనం ఫోన్లు మాట్లాడాల్సిన అవసరమే ఉండేది కాదు. కానీ ఇప్పుడు చూసుకుంటే అన్ని కంప్లీట్గా ఇండిపెండెంట్ ఫ్యామిలీస్ ఉంటున్నాయా. జస్ట్ అమ్మ నాన్న, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే. ఇంకా కొన్ని రోజులకి అయితే పిల్లలు హాస్టల్స్కి వెళ్ళిపోతున్నారు, అమ్మా నాన్న ఇలాగే ఉంటున్నాయి. అసలు దీనివల్ల హ్యూమన్ రిలేషన్స్ రోజు రోజుకి మరుగున పడిపోతున్నాయేమో అనిపిస్తోంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? మీరు గమనిస్తే 200 సంవత్సరాల క్రితం మన ఫ్యామిలీ అంటే 400 మంది ఉండేటోళ్ళు. హిస్టరీలో అదే చెప్తుంది. 200 ఇయర్స్ బ్యాక్ ఇండియాలో ఒక ఫ్యామిలీ అంటే 400 మెంబర్స్. 400 మెంబర్స్ ఒక దగ్గర ఉండేవాళ్ళు, ఒక ఫ్యామిలీ, అది ఒక పెద్ద బిగ్ ఫ్యామిలీ. సడన్గా రాన్ ఇట్లా అయిపోతుంది. ఎందుకంటే 1991లో గ్లోబలైజేషన్ క్రియేట్ అయింది. ఎప్పుడైతే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చిందో, కాంపిటేటివ్నెస్ అంటే డిఫరెంట్ కంపెనీస్ క్రియేట్ అవ్వడం, అంత ప్రపంచం అంతా ఒక గ్లోబల్ విలేజ్ అవ్వడం. సో పేరెంట్స్ చదివించిన తర్వాత పిల్లవాడు కాలేజ్ ఒక దగ్గర పోయి చదవడం, తర్వాత ఉద్యోగం కోసం బయటి కంట్రీకి వెళ్ళిపోవడం. ఇప్పుడు ఏమైపోతుందంటే కంట్రీస్ బయటికి వెళ్ళిపోవడము, పేరెంట్స్ ఇక్కడ ఉండడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి వాస్తవమే, ఇవి జరుగుతున్నాయి. కొందరు ఏమంటారు, హైదరాబాద్ ఇక్కడ ఒకే ప్లేస్లో ఉంటారు, ఒకే లొకేషన్స్లో హైదరాబాద్లో ఉంటారు, అక్కడ కూడా అంత సంబంధాలు కూడా కరెక్ట్ లేవు. ఎస్ అగ్రి. కానీ నేనేమంటున్నా అంటే ఇక్కడ మెయిన్ ఈ రీజన్ రావడానికి అత్యంత ముఖ్యమైన రీజన్ ఏంటంటే మన కల్చర్స్ మారిపోయాయి. ఇది ఫండమెంటల్, ఇది మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే జాబ్ ఓరియంటెడ్ థింగ్ అనేది మారిపోయింది. ఇక్కడ ఏంటంటే నా కన్సర్న్ ఏంటంటే ఎవరైతే పేరెంట్స్, ఇప్పుడు మీరు అన్న పేరెంట్స్ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి మనమే వీలైనంత వరకు కలిసి ఉంటామా అంటే కొంతమంది అమెరికాలో ఉంటారండి, వాళ్ళ జాబ్ మేర అక్కడ వెళ్తారు, కానీ పేరెంట్స్ కంప్లీట్ అక్కడ ఉండలేరు కదా. నేనేమంటున్నా అంటే ఈ సందర్భాల్లో ప్రతిరోజు స్కైప్ ఉంది కదా, వైబర్ ఉంది కదా, ఆన్లైన్లో మాట్లాడుతుంటారు కదా. సో పేరెంట్స్ కిడ్స్తో ఆన్లైన్లో మాట్లాడితే హ్యాపీ, అది కూడా ఒక రకమైన సంబంధమే, బంధమే. వాళ్ళ బంధం, అనుబంధం, సంబంధం త్రూ ఫోన్ కాల్ నుంచి వాళ్ళు విజువల్ ఇంపాక్ట్తో మాట్లాడుతుంటారు. అట్లా మాట్లాడితే వెల్ అండ్ గుడ్, మాట్లాడాలి. అట్లా మాట్లాడుకుంటే ఫీల్ కావాలి. సరే కొంతమంది నేను మార్నింగ్ పోయి నైట్ నేను ఆఫీస్ పోయి సార్ నాకు మాట్లాడే టైం ఎక్కడ ఉంటుంది అంటే అది వాళ్ళ ప్రయారిటీ. అంటే ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీ, మన సంబంధాలు అనేది అత్యంత ప్రయారిటీ. అట్లీస్ట్ మీకు కుదరపోతే వీకెండ్స్ అయినా మాట్లాడాలి. ఇట్లా ఎవ్రీ వీకెండ్ స్పీక్. నన్ను అడిగితే ఎవ్రీడే మాట్లాడితే హ్యాపీ. ఎంతసేపు అండి వాళ్ళు కోరుకునేది మా అంటే 5 నిమిషాలు. పేరెంట్స్ అని ఎంతసేపు కోరుకుంటారు, వాళ్ళైనా వీలైనా 5 మినిట్స్ వాళ్ళతో మాట్లాడితే దే ఫీల్ వెరీ హ్యాపీ, దట్స్ ఇట్. ఇంట్లో ఉన్న వాళ్ళే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని పరిస్థితి ఉంది, మనం చూస్తున్నాం చాలా మందిని. దీనివల్ల చాలా మంది పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఎవరిది తక్కువ లేదు, అందరూ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఎవరికెవరు మాట్లాడకుండా కంప్లీట్ గా ఒక ఫ్యామిలీలో 4 ఉన్నా 4 ఒక్కొక్క ప్లేసెస్ లో కూర్చొని ఎవరి లైఫ్ ని వాళ్ళు లీడ్ చేస్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు? అంటే ఇది టిపికల్ అండి. అంటే ఇది
మనం ఏమంటే ఒకే దగ్గర ఉండి నలుగురు నాలుగు రకాల బిహేవ్ చేస్తుందంటే ఏదో సిగ్నల్, ఏదో రాంగ్ జరుగుతుందని అర్థం. అలా ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు పక్క పక్కన ఉన్న మనకి ఏంది, ఎవ్రీబడి ఎంగేజ్ అగైన్ మన 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 ఫోను ల్యాప్టాప్ ఇవే కదా మెయిన్. మనం దాంట్లో ఎంగేజ్ అయిపోతాం, బిజీ ఉంటాం. నేనేమంటున్నానంటే ఉన్న ఇంట్లో మీరు ఉన్నంతసేపు కొద్దిసేపు అయినా మాట్లాడండి. ఎవరికి వాళ్ళు ఉన్నా కూడా నేనేమంటున్నా కామన్ టైం ఒకటి క్రియేట్ చేసుకోండి. క్రియేట్ ఏ కామన్ టైం, కామన్ స్పేస్, కామన్ టైం, స్పెండ్ సమ్ టైం. టైం ఎందుకు స్పెండ్ చేయాలంటే మనం కూడా చాలా ఫ్రీ అయిపోతాం, ఇమోషనల్లీ ఫ్రీ అవుతాం, చాలా అద్భుతాలు అవుతాయి వాళ్ళకి అర్థం కావట్లా. నేనేమంటున్నా అంటే యూ క్రియేట్ ఎ స్పేస్, కామన్గా ఇంట్లో ఉన్న నలుగురు కంటిన్యూస్గా ఎక్కువసేపు మాట్లాడలేము కానీ పొద్దు నుంచి సాయంత్రం వరకు మాట్లాడలేము, మనం ఆఫీస్ పోయి వస్తాం ఉన్నదానికి ఉన్న కొంత టైము జస్ట్ స్పెండ్ 15 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ కామన్ టైం స్పేస్ చేసుకొని స్పెండ్ చేయండి. లేదా ఎవరికి వాళ్ళు యమునా తీరి అంటే మాత్రం డెఫినెట్లీ దెర్ ఈస్ అ సిగ్నల్, అది కరెక్ట్ కాదు, అది మంచిది కాదు, దాని నుంచి మనం బయటపడాలి. ఏదైనా షేర్ చేసుకుంటేనే మనం అద్భుతంగా పైకి వస్తాం. లేకపోతే ఎక్కడండి, లేకపోతే రాము, అది మనతో కాదు. మీరు అన్నట్టు ఎవరిని హర్ట్ చేయకుండా ఉండాలి. నా దృష్టిలో ఏంటంటే నేను ఫీల్ అయ్యేది ఏంటంటే మనం ఇంట్లో ఎవరిని హర్ట్ చేయకూడదు, కన్సర్న్ ఉండాలి. ఉన్నాయి, నేను చాలా ఫ్యామిలీస్ చూశాను, బట్ మీరు అన్నట్టు కొన్ని కొన్ని సమస్యలు డెఫినెట్గా ఇవి ఉంటాయి, అవి ఓవర్కమ్ కావాలి. వీళ్ళు ఎట్లా ఓవర్కమ్ కావాలి అంటే ఫీల్ దట్ అ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ అనేది ఫీల్ అవుతే చాలా మంచిగా ఉంటుంది. నైతిక విలువలు అనేవి ఒక ఏజ్ వరకు ఉంటున్నాయి ప్రతి ఒక్కరికి, కానీ వాళ్ళు ఎంత ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారో అంత ఎర్నింగ్ స్టేజ్ వచ్చినప్పటికి కానీ వాళ్ళు ఒక పొజిషన్కి వెళ్ళాక కంప్లీట్గా మూలాలు మర్చిపోతున్నారు. దీనివల్లే మొత్తం ఇది ఇది ఏమైపోతుంది అంటే ఒక స్టేజ్కి వెళ్ళే వరకు ఎప్పుడైనా మనలో నేను అనేది వస్తే కష్టం అండి. ఇది ఏమవుతుంది, మీరు అన్నది కరెక్టే, ఎక్కడైతుంది, ఎప్పుడైతే ఐఆమ్ నేను ఎక్కిందిరా వాడికి అంటాం కదా, బ్రెయిన్కి బాగా ఎక్కిందిరా, బాగా వాడు అదైపోయిండ్రా, వాడికి బాగా డబ్బులు వచ్చినాయని పొగరు పెరిగిందిరా, అంటే ఎప్పుడైతే నేను అనే పదమే మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. వై నేను, వై డోంట్ వి మేము? ఎప్పుడైతే మేము అనే కల్చర్ మనం బిల్డ్ చేసుకుంటేనే అది రాదండి. నేను అన్నప్పుడు ఈ సమస్య, మీరు అన్న సమస్య ఎప్పుడైతే నేను, ఇప్పుడు నేను చూశానండి సమాజంలో చూశాను, నాకు మా దగ్గర రిలేషన్లను చూశాను, ఆయనకు అమెరికాలో 2-2.5 కోట్ల జీతం వస్తుంది, యాక్చువల్లీ 2.5 crore శాలరీ వస్తుంది మైక్రోసాఫ్ట్. ఇప్పుడు ఇండియాకు వచ్చి 1 crore ఇక్కడ ఇండియాకి అంటే 1.5 crore లాస్ చేసుకున్నాడు అమెరికాలో, స్టిల్ ఇక్కడికి వచ్చి 1 crore ఇండియాలో మైక్రోసాఫ్ట్లో చేస్తున్నారు, మళ్ళీ ఫ్యామిలీతోనే ఉన్నాడు. కొంతమంది పేరెంట్స్కి ఎట్లుంటుందంటే అది ఒక అంటే ఇక్కడ పేరెంట్ చైల్డ్ ఇద్దరికి ఇంపార్టెంట్, ఇక్కడ రెండు ఒకరికొకరికి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఇట్లా ఉంది. కొంతమందికి ఏముంటుంది పేరెంట్స్కి లేదు, మై కిడ్స్ షుడ్ బీన్ అమెరికా, మై కిడ్స్ షుడ్ బీన్ అవుట్ ఆఫ్ స్టేషన్, మై కిడ్స్ షుడ్ బీ దేర్. వాళ్ళు అట్లుంటేనే నాకు మంచిది, ఐ ఫీల్ ప్రౌడ్, ఎస్ వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం. నేనేమంటున్నా అంటే ఒక్కొక్కరి సందర్భంలో ఒక్కొక్కలాగా ఉంటుంది, మీ డిఫైన్ అయింది. కొంతమందికి అక్కడ ఉండడం ఇష్టం అట్లనే కాదు, కొంతమంది పేరెంట్స్ చూస్తారు. ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ యాంగిల్లోకి అయినా కూడా ఎక్కడ నేను మేజర్ కన్సర్న్ అంటున్నా అంటే డోంట్ హర్ట్ పేరెంట్స్, అదొక్కటి చేస్తే చాలు. ఈ నైతిక విలువలు అనేది మెయిన్ ఏంటంటే మన నైతిక విలువలు ఫండమెంటల్స్ అవి కాబట్టి ప్లీజ్ ఇవి సెట్ అని అనుకోండి, ఇంకేదైనా సెట్ అయిపోతుంది. అలాగే ఇది కూడా అంటే నైతిక విలువలు ఫ్యామిలీలో ఒక బాండింగ్ ఉండాలి అంటే తల్లిదండ్రుల పాత్ర ప్రధానంగా ఉంటుంది. తల్లిదండ్రులు మనకు చిన్నప్పటి నుంచి ఏం చెప్పి మనల్ని ప్రిపేర్ చేస్తే మనం అదే మైండ్లో ఫిక్స్ అవుతాం. మెయిన్ చిన్నప్పుడు చెప్పేవే బాగా గుర్తుంటూ ఉంటాయి. తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉండాలి? డెఫినెట్గా ఉంటుంది. నా ఎగ్జాంపులే చెప్తానండి, నేను ఇంట్లోకి ఎవరైనా రాగానే మా నాన్న ఏం చేయమంటాడంటే ఫస్ట్ మా అమ్మాయి నాన్నైనా నమస్తే చెప్పు అంటారు. నమస్తే, ఫండమెంటల్లీ నమస్తే. నాకు అర్థం కాకపోయేది, ఐ టోల్డ్ నమస్తే, ఇది ఫండమెంటల్, మా అమ్మ నాన్న నాకు నేర్పించారు. కల్చర్లో ఎవరైనా ఇంటికి రాగానే నేను పెట్టలేదనుకో మై డాడ్ మా నాన్న ఇట్లా చూస్తాడు, గుడ్లు ఇట్లా అప్పగించి చూస్తాడు, ఏం పెట్టట్లేవేం నమస్తే. అది పెడితే తర్వాత నాకు అర్థమైందంటే నమస్తే పెడితే ఐఎమ్ రెస్పెక్టింగ్ దెమ్, సో మ్యూచువల్ దే రెస్పెక్ట్ మీ. అప్పుడు ఏం చేస్తారు, అప్రిషియేట్ చేస్తారు, వెరీ గుడ్. ఇట్లా మనం అప్రిషియేట్ చేస్తారు, అప్రిషియేట్ చేస్తే వీ గెట్ అ సెల్ఫ్ ఎస్టీమ్. సెల్ఫ్ ఎస్టీమ్, మనల్ని మనం ప్రేమిస్తాం, ఎదుటి వాడిని ప్రేమిస్తాం, మన లోపల ఉన్న ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గెయిన్ అవుతుంది. పేరెంట్స్ పాత్ర చాలా ఉంటుందండి. ఒక కిడ్ అప్ టు 7 ఇయర్స్ వాడు మొత్తము ప్రోగ్రామింగ్ అంతా పేరెంట్స్, ఎన్విరాన్మెంట్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళే. ఫస్ట్ 7 ఇయర్స్ కిడ్ని ఎట్లా పెంచుతారో అది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఆ టైంలో అద్భుతంగా చిన్న చిన్నవి, ఏం అవసరం లేవు, ఇందులో చిన్న చిన్న విలువలు నేర్పిస్తే చాలు, ఎదుటి వాడు నమస్తే పెట్టడం, అప్రిషియేట్ చేయడము, గుర్తించడము, మనల్ని మనం చేసుకోవడము, ఇవి సింపుల్ సింపుల్ థింగ్స్, చూడడానికి చిన్నవే బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇవే మనల్ని నిలబెడతాయి. అట్లా పేరెంట్స్ పాత్ర చాలా ఉంటుందండి, నో డౌట్. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది యాటిట్యూడ్ అంటే అదొక మేజర్ క్రైటీరియాగా ఫీల్ అవుతున్నారు. అంటే ఒక ఎవరితో మాట్లాడకుండా జస్ట్ ఇలాగే ఇలా ఇది ఇదే నా వే అన్న దారిలో ఉంటున్నారు. దానికి ఒక పేరు పెట్టుకున్నారు యాటిట్యూడ్ అని చెప్పి. ఈ యాటిట్యూడ్ ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎంతవరకు నష్టాలను తెస్తుంది?
ఇది మనకి ప్రభావితం జనరల్లీ ఇవి మనం ఎక్కువ మూవీస్ నుంచి ప్రభావితం అవుతాం. మనకి ఏంటంటే ఇది ఎట్లా ఉంటుందంటే మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటాయి మనకి. ఈ యాటిట్యూడ్ అనేది ఏదో ఒక ఒక మూవీలో ఒక వర్డ్ బాగా కైన్ అయి ఉంటుంది, ఆ వర్డ్ని మనం తీసుకుంటాం, ఇట్స్ మై యాటిట్యూడ్, అది సినిమాకి వర్క్ అవుతుంది, రియల్ లైఫ్లో వర్క్ కాదు. పోనీ అట్లాంటి యాటిట్యూడ్ ఉంటే సినిమా లైక్ చేశారా? లాస్ట్ క్లైమాక్స్ చూడండి. అంటే మూవీలో ఒక దగ్గర ప్రభావితమై మనం ఒకటి తీసుకొని దాంట్లో ఒక వర్డ్ తీసుకొని మనం ఇట్లా బిహేవ్ చేస్తే కష్టం. అందుకే నాకు కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది ఇది యాటిట్యూడ్. మీరు అనగానే త్రివిక్రమ్ ఒక డైలాగ్ ఉంటుంది చాలా అద్భుతమైన డైలాగ్, ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు, ఎంత అద్భుతంగా రాశాడు. ఇట్లాంటివి తీసుకోవచ్చు కదా యాటిట్యూడ్లో, మనం ఎక్కడ ఎట్లుండాలి ఎక్కడ ఎలా ఉండాలని తెలవడం చాలా గొప్పతనం, అది చాలా చాలా ఇంపార్టెంట్. అట్లుంటేనే నువ్వు ఎట్లా చెక్కాలో నీకు అర్థమవుతుంది నువ్వు ప్రపంచాన్ని. నువ్వు ఇది అర్థం చేసుకోకపోతే నువ్వు చెక్కడం ఏం అర్థం, నేను ఇంతే, ఐఎమ్ లైక్ దిస్, నేను ఇంతే, ఓకే నువ్వు ఇంతే, సో వాట్స్ దేర్? ఎంత అండి ఈ జీవితము? ఈ జీవితం ఎంతకాలం? నువ్వింతే అనుకుంటే ఎక్కడికి? ఆల్వేస్ రిలేషన్, నువ్వు పోయినప్పుడైతే ఎవడో వచ్చి నీ కోసం అయితే నలుగురు మోయాలి కదా, అప్పుడు గుర్తుకు రాదా? నేను ఇంతే అనుకుంటే నువ్వు ఇంతే అని వదిలిపెట్టేస్తారా? ఇది ఒక దగ్గర మనం క్యాచ్ చేసి దాన్ని మనం క్యారీ చేయొద్దు, అది ఆ ప్రభావితం మనం అవుతున్నాం. సో ఇట్లాంటి గుర్తు తెచ్చుకుంటే నేను ఇంతే అనం, మన యాటిట్యూడ్ అనం, ఇవన్నీ అనం, ఎండ్ ఆఫ్ ది డే మనం అంటాం. అది మ్యారేజెస్ కూడా ఎలా అంటే మ్యాక్సిమం లవ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి ఆర్ అరేంజ్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి, కానీ ఈ మ్యారేజ్ అయ్యాక కూడా ఈ బ్రేకప్స్ అనేవి చాలా కామన్ అయిపోతున్నాయి. మ్యారేజ్ అయిన తర్వాత కూడా బ్రేకప్ అయిందంటే దరిద్రం ఒక వాట్సాప్ వచ్చిందండి, ఇది అసలు సమస్య. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మీకు? ఫోన్ ఉంది, ఆ ఫోన్ ఉంది, నా వైఫ్ ఫోన్ ఉంటుంది, నాకు ఫోన్ ఉంటుంది, నా ఫోన్ లాక్ చేసి పెట్టుకుంటా, నా వైఫ్ ఫోన్ లాక్ చాలా ప్రాబ్లం తీసుకొస్తుంది. ఎగ్జాక్ట్లీ, లాక్ చేసి పెట్టుకుంటా. నా వైఫ్ నా ఫోన్ ఓపెన్ చేయడానికి లేదు, నేను నా వైఫ్ ఫోన్ ఓపెన్ చేయడానికి లేదు, అప్పుడు ఆటోమేటిక్ ఏమైపోతుంది? ఎందుకు లాక్ చేసుకున్నావు? తన లోపలేదో నడుస్తుంటుంది. మనం ఈ వాట్సాప్ ఎవరితో చాటింగ్ చేస్తున్నది ఎట్లా తెలుస్తుంది? గంటలు గంటలు చాటింగ్ చేస్తుంది. ఏం పని చాటింగ్ గంటలు గంటలు? మెయిన్ ఎక్కడైనా మన మాట తీరు చాలా ఇంపార్టెంట్, ఇది గమనించాలి. నేను ఎవ్రీ సీక్వెన్స్లో చెప్తాను మీకు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మెయిన్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మన మాట తీరు నుంచి వస్తుంది సమస్య, మన మాట తీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొద్దిసేపు పక్కన పెడదాం, ఇది దీన్ని ఒక బ్యాచులర్స్ లైఫ్ స్టైల్ తీసుకుందాం. ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. బ్యాచులర్స్ లైఫ్ స్టైల్ మనకి వెళ్తే, బ్యాచులర్ లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది? ఒక ఐదుగురు ఉండనుకోండి, రోజుకు ఒక రెండాల. జనరల్లీ మీరు చూస్తే రోజుకు ఒక రెండాల, వాళ్ళ టైం వచ్చేవరకు మళ్ళీ సిక్స్త్ డే రోజు ఇంకోటికి వస్తుంది వండి. అయితే ఒకడు వండుతాడు, వండిన తర్వాత మొత్తం ఆ గిన్నెలు అట్లే పెట్టి పెడతాడు, కడగడు, అట్లా పెట్టి పెడతాడు. ఒక ఓసీడీ క్యాండిడేట్ వస్తారు, రూమ్మేట్, ఒక ఓసీడీ క్యాండిడేట్, వాడు అడుగు పెడతాడు. అడుగు పెట్టాగానే చూడంగానే అంట్లు అన్నీ అక్కడే ఉంటాయి, పిచ్చ కోపం వస్తుంది అడిగి, ఏంద్రా మొత్తం ఈరోజు నీదే కదా డ్యూటీ, ఈ మొత్తం ఈ అంట్లన్నీ ఎందుకు ఇట్లా పడేసినావు, నీదే కదా డ్యూటీ, ఏం నీకు పని పాట లేదు అంటాడు. ఏమంటాడు? పని పాట లేదు, వాడు అన్ని బాగానే ఉండి, వాడు అంత కష్టపడి వండిండు, ఇవన్నీ చేసిండు, అవన్నీ బాగానే ఉంది. వాడు ఏ వర్డ్ క్యారీ చేస్తాడంటే పని పాట లేదా అనే వర్డ్ క్యారీ చేస్తాడు. నాకు పని పాట లేదంటావారా, ఎంత ధైర్యం రానీ, కానీ ఇద్దరు గొడవ పెట్టుకుంటారు. ఆ గొడవ కాస్త రూమ్ షిఫ్టింగ్ దాకా ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏమైంది? ఒక చిన్న మాట, ఓ మాట తీరు. అంటే మనం ఇవెన్నో చూస్తాం ఈ లైఫ్లో, ఓ చిన్న మాట తీరు, నీ సంభాషణ, నీ భాషణ, నీ మాట తీరు ఇంత గ్యాప్ తీసుకొచ్చింది. ఈ ఫ్యామిలీలో కూడా ఇదే చిన్న సమస్య, ఫోన్ లాక్ లేదు అన్నది, మరి లాక్ ఓపెన్ చేసి రాదు అయిపోతుంది, సమస్య సాల్వ్ కదా, సింపుల్. అంటే మనం అక్కడ దాన్ని మనం ఆ తీరుని తగ్గించుకుంటే అయిపోతుంది కదా. నేనేమంటున్నానంటే మాట తీరు, ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా మన మానవ సంబంధాల్లో అత్యంత ముఖ్యమైనది మాట తీరు. అందుకే అంటాం నువ్వు నేను కలిస్తే మనం, మనం మనం కలిస్తే జనం, జనం జనం కలిస్తే ఓ జగం. ఈ జగంలో నీకంటూ ఒక గుర్తింపు ఉండాలంటే, నీకంటూ ఒక మంచి పేరు ప్రఖ్యాతలు రావాలంటే అందులో నీ మాట తీరు బాగుండాలి, అది నువ్వై ఉండాలి. అంటే నీ మాట తీరు ఎంతైతే బాగుంటుందో అప్పుడే ఈ సంబంధాలన్నీ గట్టిగా అవుతాయి. చిన్న చిన్న సమస్య, మీరు కూడా ఇవి పెద్ద సమస్యలు కావు, ప్రాబ్లం ఎప్పుడైనా చిన్నగా స్టార్ట్ అవుతుంది. అదొకటి. ఇంకో కేసు రెడీ, ఒక ఫోన్ లాక్ ఇవ్వలేదని తర్వాత వీళ్ళు ఎక్కడో చూస్తారు, అమ్మాయిని అబ్బాయి చూడడము, అమ్మాయి అబ్బాయి ఇంకోరితో చూస్తారు, ఇంకోరితో నవ్వుకుంటూ మాట్లాడే వరకు ఫస్ట్ ఫోన్ ఇవ్వలేదు, తర్వాత గంటలు గంటలు చాటింగ్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ రిజిస్టర్, సెకండ్ మైండ్లో రిజిస్టర్, థర్డ్ రిజిస్టర్ కాలనీలో ఎవరితోనో మాట్లాడుతుంటారు, గంటలు గంటలు మాట్లాడతారు, థర్డ్ రిజిస్టర్. నెక్స్ట్ టైం అన్న టైంకి రాలేదు, వేరే ఇంకెక్కడో ఉందని అర్థమైంది, మళ్ళీ ఫోర్త్ రిజిస్టర్. ఇవన్నీ ఇట్లా అయిపోయినాయి, ఏమైందో తెలియదు. ఇవంతా క్యారీ అయ్యి మీరన్నట్టు అది ఆ డైవర్స్ స్థాయికి. చిన్న చిన్న విషయాలు ఇవి చూస్తే, చాలామంది మీరు ఎవరైనా కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళి మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న విషయాలు ఇవి, చిన్న చిన్న విషయాలకి జరిగిపోతుంది. ఈ టైంలో ఏంటంటే ఒకరినొకరు కూర్చొని మాట్లాడితే సమస్య సాల్వ్ అయిపోతుంది. వెరీ సింపుల్. ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్, టు థింక్ ప్రాబ్లమ్ ఈజ్ ఎ ప్రాబ్లమ్, ఎవ్రీ ప్రాబ్లమ్ యాజ్ అ సొల్యూషన్, లుక్ ఫర్ సొల్యూషన్ నాట్ ఫర్ ద ప్రాబ్లమ్. ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే ఎట్లా డైవర్స్ తీసుకుందామని ఆలోచిస్తారు, నేనేమంటున్నా ఎట్లా కలిసి ఉందామని ఆలోచించండి.
చేంజ్ ద థాట్ ప్రాసెస్, దట్స్ ఇట్. లేదు మీకు కొంతమందికి ఉంటాయి, నన్ను బాగా ఫిజికల్గా టార్చర్ చేస్తున్నాను, నన్ను బాగా ఇట్లా ఇదైతుంది, ఓకే. కొన్ని సందర్భాలు, కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయండి. ఆ ఎక్సెప్షన్స్ను మీరు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, నియర్ అండ్ డియర్ ఉంటారు, అవి ప్రూవ్ చేసుకొని దాన్ని వచ్చి, కానీ 90% సందర్భాల్లో ఈ చిన్న చిన్నవి నేను అబ్జర్వ్ చేసినవి, చిన్న చిన్న సంబంధాలు, మానవ సంబంధాలు డిస్టర్బ్ కావడానికి చిన్న చిన్న థింగ్సే డిస్టర్బ్ చేస్తున్నారు. ఓకే, అలాగే ఈ డివోర్స్ అనేది ఫ్యామిలీ వల్ల కూడా, అంటే ఒక కంబైన్డ్ ఫ్యామిలీ వల్ల కూడా డివోర్స్ తీసుకునే డేస్ ఉన్నాయి ప్రెసెంట్. మమ్మీ డాడీతో కలిసి ఉండడం వల్ల కూడా నచ్చక బ్రేకప్ అవుతున్నవి కూడా ఉన్నాయి. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? మెయిన్ సమస్య ఏంటంటే, మీరు అన్న ప్రశ్నలో అద్భుతం ఏమి ఉంటుందంటే, మామ అత్త ఈ రెండు క్యారెక్టర్స్ ఉంటాయి ఇక్కడైనా. జనరల్లీ కంబైన్డ్ ఫ్యామిలీ అనగానే మామ అత్త, ఇక్కడ కోడలు. సో ఈ రిలేషన్షిప్ అంతా కోడలు మామ అత్త ఈ మూడు మధ్యలో కొడుకు ఉన్న వాళ్ళు వాళ్ళకి అవుతుంటారు. ఇదేంటంటే, ఎవరైతే కొడుకు ఉన్నాడో, ఎవరైతే పర్సన్ ఉన్నాడో, వీళ్ళని బ్రిడ్జ్ చేయాలి లేదా అర్థం చేసేటట్టు చేయాలి. ఇక్కడ ఈ ఇద్దరు రిలేషన్షిప్లో బ్రిడ్జ్ ఎవరు? అత్త మామ కోడల మధ్య బ్రిడ్జ్ ఎవరు? కొడుకు బ్రిడ్జ్ అవుతాడు. అత్త మామ కోడలికి మధ్య, కోడల మధ్య బ్రిడ్జ్ కొడుకు. సో ఈ బ్రిడ్జ్ గట్టిగా ఉంటే ప్రాబ్లం లేదు. ఈ బ్రిడ్జే గట్టిగా చేసుకొని వీళ్ళిద్దరిని ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేయాలి. లేదు నేను ఈ బ్రిడ్జ్ ఇటు సైడ్ పెడతా, ఈ బ్రిడ్జ్ ఇటు సైడ్ పెడతా అంటే అది నీ ఇష్టం, అది ఇంకా దానికి ఏం చేయలేరు. ఇప్పుడు మీరు అన్నట్టు అట్లా జరిగితే కష్టం. నేనేమంటున్నా అంటే, 25 ఇయర్స్ కనిపించింది వీళ్ళు, వీళ్ళు ఇంపార్టెంట్. 25 ఇయర్స్ తర్వాత వాళ్ళందరిని వదిలిపెట్టి వచ్చింది భార్య, ఈమె ఇంపార్టెంట్. ఈమె ఇంపార్టెంట్, నాకు అమ్మ నాన్న ఇంపార్టెంట్ కాదు, నాకు వైఫ్ ఇంపార్టెంట్ అనడం తప్పే. నాకు వైఫ్ ఇంపార్టెంట్, అమ్మ నాన్న ఇంపార్టెంట్ కాదు అనడం తప్పే. అంటే ఇద్దరు ఎవరికి వాళ్ళు ఇంపార్టెంట్ అవ్వడం, అది దాన్ని అట్లా ప్రయారిటైజ్ చేయకండి. 25 సంవత్సరాలు కనిపించిన వీళ్ళు ఎంతనో తిను, ఆ లైఫ్ని ఆ స్పాన్ని అన్ని వదిలిపెట్టి మన కోసం వచ్చిన తిను కూడా అంత ఇంపార్టెంట్. సో వీళ్ళెంత వరకు ఒక బాండింగ్ క్రియేట్ అయితే చేసుకుంటే బెస్ట్, ఇది కలిసి ఉంటేనే బెస్ట్ అండి. అది మాత్రం హ్యాపీ ద ఆల్వేస్ ఐ సజెస్ట్, ఎందుకంటే ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ డే ఇన్ మై లైఫ్. సో దాట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత ఎంత అద్భుతం ఉంటుంది, చాలా మన గురించి అమ్మ ఆలోచిస్తారు, నాన్న ఆలోచిస్తారు, నా వైఫ్ ఆలోచిస్తుంది, నా వైఫ్ అత్తమామ కూడా ఆలోచిస్తారు నా గురించి. ఇంకా అద్భుతం, రేపు మాప నా కిడ్ వస్తాడు వాడు కూడా ఆలోచిస్తాడు. అంటే ఎంత అమ్మాయో అబ్బాయో వాటి వెళ్ళిపోయి వాళ్ళు కూడా ఆలోచిస్తారు. అంటే వాట్ ఐమ్ టెలింగ్, ఎవ్రీబడి ఈస్ థింకింగ్, మన గురించి థింక్ చేస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అది. దట్స్ ట్రూ, అది మనం చేసుకోవాలండి, అట్లయితేనే బాగుంటుంది. రైట్ ఆనంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ రిలేషన్స్ గురించి మీరు ఇచ్చిన టిప్స్ ఫాలో అయితే అసలు బ్రేకప్స్ అనేవి ఉండవు. బ్రేకప్ ఏం లేదండి, అన్ని మేకప్సే. సో ఆల్ ది కలెక్షన్ చేసుకోండి, బంధం అనుబంధం సంబంధాలను స్ట్రాంగ్ చేసుకోండి. మన ఇండియన్ బేసే అది. సో మనం అందరం మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, వసుదైక కుటుంబం. సో అన్ని కుటుంబాలు హ్యాపీగా మానవ సంబంధాలు, ఎందుకంటే కంపెనీ రిలేషన్షిప్స్, కంపెనీలో కూడా రిలేషన్షిప్ బాగుంటాయి, కంపెనీ రెవెన్యూస్ బాగుంటాయి. సో అందరం మంచిగా ఉందాం, దేశ అభివృద్ధిలో జీడిపిలో ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి జయహో సక్సెస్ మంత్ర కార్యక్రమం. మరో జయహోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HMTV. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.